తెలుగుదేశం పార్టీలో బాలయ్య తాజా దూకుడు సినిమా చంద్రబాబుకు ప్లస్సా లేక మైనస్సా కేడర్ లో పెంచుతుందా లేకపోతే కన్ఫ్యూజన్ పుట్టిస్తుందా బాలయ్యతో పాటు నందమూరి బంధుగణమంతా కలిసొస్తుందా లేకపోతే ఉన్న బంధువులే ఊడిపోతారా ఓటరి బాధ నుంచి వియంకుణ్ణి ఒడ్డున అనుకుంటున్న బాలకృష్ణ ఆశల మీద కొన్ని అనుమానపు నీలి మేఘాలు నీళ్లు జల్లేస్తుంటే చంద్రుడు మాత్రం దీర్ఘాలోచనలో మునిగిపోయారు ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన హరికృష్ణ తన రూటే సపరేట్ అంటూ సైడ్ ఇచ్చుకుంటే తన తండ్రికి నిజమైన రాజకీయ వారసుడిని నేనేనంటూ తాజాగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చుకున్న బాలకృష్ణ హల్చల్ చేయడం కనిపిస్తుంది ఎన్టీఆర్ తో విభేదించి పార్టీని విడగొట్టిన చంద్రబాబు కొత్తలో పెద్దయిన ఇమేజ్కి దూరంగా తెలుగుదేశాన్ని నడిపించడం కొడుకులు కూతుళ్లకు నచ్చలేదు మొదట్లో చంద్రబాబునే సమర్థించిన హరికృష్ణ దగ్గుబాటి వంటి వాళ్లు క్రమంగా ఆయనకు దూరం అవుతూ వచ్చారు తమ రూటు మార్చుకున్న దగ్గుపాటి దంపతులు కాంగ్రెస్ లో చేరిపోతే తెలుగుదేశం పార్టీ అంటూ బోర్డు పెట్టి బొక్క పడ్డారు ఆ తర్వాత తిరిగి చంద్రబాబు పంచన చేరి రాజ్యసభ ఎంపీగా చోటు దక్కించుకున్నారు పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడైన ఎక్కడా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేసిన దాఖలాలు లేవు పోయిన సంవత్సరం జరిగిన మహానాడులో చంద్రబాబు వారసుడిగా ఆయన కొడుకు లోకేష్ బొమ్మలున్న ఫ్లెక్సీలను చూసి చికాకు పడ్డ హరికృష్ణ తన కొడుకు తారక్ను ప్రమోట్ చేయాలన్న తనదైన యావను నిర్భయంగా ప్రదర్శించుకున్న సంగతి తెలుగు తమ్ముళ్లకి ఇప్పటికీ గుర్తుంది పోయిన ఎన్నికల్లో తారక్ కనబడే ఈ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రచారం కోసం తిరిగినప్పుడు కనిపించిన ప్రజాదరణ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద రిఫ్లెక్ట్ కాలేకపోయింది ఈ మేనల్లుడు ఊరూరా తిరిగి వేరే లెవెల్లో తొడగొట్టిన ముద్దుల మామయ్యకు పెద్దగా ఒరిగిందేమీ లేదు కనుక హరికృష్ణ ఆ తర్వాత గొంతు చించుకునే అవకాశం లేకపోయింది ఆ మాటకు వస్తే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చించి పారేస్తానంటున్న బాలకృష్ణ కూడా రెండు వేల తొమ్మిది కురుక్షేత్రంలో పోరాడి ఓడిన యోధుడేరన్నది ఇంకో చేదు జ్ఞాపకం మరదళ్ళు బావమరదలు మనవళ్లు బ్యానర్లు ఎంతమంది క్రియాశీలక పాత్రలు పోషించినా పార్టీకి పుట్టగతులు మళ్లీ పుట్టే ఛాన్సే లేవనడానికి రెండు వేల తొమ్మిది మహా పరాభావం ఒక్కటే దీటైన ఉదాహరణ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పార్టీ మీద కొట్టొచ్చినట్లు కనిపించే పుట్టు ఇవన్నీ రెండు వేల తొమ్మిది నాటి రోడ్ షోలకు నిన్నటి బహిరంగ డైలాగ్ డెలివరీలో పెద్దగా చెప్పుకోదగిన మెరుగు లేకపోయినా సింహ సక్సెస్ వలన ఆయన సినిమా కెరీర్ గ్రాఫ్ మాత్రం కొంత కరుగ్గా కనిపిస్తుంది అంత మాత్రాన బాబాయ్ కరిష్మ జనం ఫేసుల్ని టర్నింగ్ ఇచ్చుకునే ఎంత గొప్పదైపోదన్నది ఇంకో నిజం పిల్లనిచ్చిన పాపానికి భావపంచన చేరిపోతే బాలయ్య పొలిటికల్ సినిమా తిరగబడుతుందని అంతకంటే సొంత పార్టీ కలిసి వస్తుందని ఇంకో సైడ్ నుంచి వినిపించే ఉచిత సలహా చంద్రబాబు నాయుడు షాడోలో ఉన్నంత కాలం అదే మార్కు రాజకీయాలు నడుస్తాయి తప్ప నిజంగా బాలకృష్ణ రావాలనుకుంటే బయటికి రమ్మను ఆయనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టము లేకపోతే ఆ పార్టీని ఆయన చేతుల్లో తీసుకోమను ఆయన పక్కన పెట్టమను ఆ విధంగా స్వతంత్ర రాజకీయాలు ఆయన చేసి ఏదైనా ఎన్టీఆర్ ఆశయాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక మంచి దీక్షతో గనుక రాగలిగితే ప్రజలు ఆశీస్సులు అందిస్తారు తప్ప రెండు సార్లు తెలుగుదేశం పార్టీని వద్దని ఓడించారు ప్రజలు ఎందుకు ఓడించారో ఆ లోపాలను ఆ నాయకుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు ఇవాళ్ళ బామ్మరులే రేపు పక్కలో బల్లాలు అవుతారన్నది చంద్రబాబుకు అనుభవం నేర్పిన పాఠం అందుకే హరికృష్ణ మీద విసిరిన మంత్ర పుష్పాన్ని బాలకృష్ణ మీద కూడా ప్రయోగిస్తారని ఈ బామ్మర్దిని కూడా ఎన్నికల్లో బాగా వాడేసుకుని ఆ తర్వాత పార్లమెంటుకే పంపిస్తారని ఊహాగానాలు వినిపించాయి అంత ఇష్టం అంటూ చంద్రుడు విసిరిన ఓ కామెంటే ఈ వాదనకు భూతం అవన్నీ పార్టీలో డిస్కస్ చేస్తాం నేను ఎన్నో సార్లు చెప్పాను ఏ విషయం వచ్చినా పార్టీ డిస్కస్ చేస్తాం పార్టీ నిర్ణయం చేస్తాం దాని ప్రకారం ముందుకు పోతాం ఆయన అభిప్రాయం చెప్పి నేను అభిప్రాయం రాస్తున్నారు అందరి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు పార్టీ అధ్యక్షుడిగా నేను కరెక్ట్గా ఏది ఉంటుందో అది ఆలోచించి నిర్ణయం చేస్తాం కాదు నేను అసెంబ్లీకే పోటీ చేస్తానంటూ బాలకృష్ణ మారం చేయడాన్ని తెలుగు తమ్ముడు ఆరాయించుకోవడం కష్టంగా ఉంది ఆరకుట్టూరులో చిరంజీవి చెప్పినట్టు బాలకృష్ణ చిన్నపిల్లాడేనడానికి ఇక్కడ సాపత్యం దొరికినట్లయింది చిరంజీవికి కౌంటర్ ఇవ్వడంలో మాత్రం బాలయ్య ఏ మాత్రం తగ్గినట్లు కనిపించలేదు చిన్నపిల్లలు నో కమెంట్స్ అండి అవన్నీ పెద్ద పట్టించుకోండి నేను ఓ ఆయన బాగా నేర్చుకున్నా తెలుసు బాగా తెలుసు ప్రపంచ అందుకే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం బేరాల్లో ఢిల్లీలో ఎవరేమనుకున్నా ఇవన్నీ మీడియాకు పుట్టిన కుక్క పిల్లలేనని మనకు తెలుసు కోడిగుడ్ల మీద ఈకల్ని పికడం అలవాటైపోయిన టీవీ ఛానళ్ల ఓవర్ యాక్షన్ వల్లే ఈ పుకార్లు షికార్లు నందమూరి కుటుంబానికి చంద్రబాబు పార్టీకి పొంతన కుదరబోదన్న సందేహాత్మక చిత్రాలు కానీ నందమూరి కుటుంబం ఆవేశం చంద్రబాబు గారి ఆలోచన ఈ రెండు కలిస్తేనే మసాలా దిట్టపడి పార్టీకి మంచి రోజులు వస్తాయన్నది పార్టీలో ఉన్న మరికొంతమంది సీనియర్ల వాదన నందమూరి వంశాన్ని ఎవరు కాదనలేని సత్యం ఇది కొన్ని వర్గాలు కానీ కొంతమంది కానీ అతిగా ఆలోచన చేయొచ్చు అతిగా ఆలోచన చేయొచ్చు తొందరపడచ్చు తొందరపడి ఎవరికీ పనికిరాదు ఏ వయసుకు ఆ వయసు ఏ పరిపక్వతకు ఆలోచన విధానానికి ఆ అవకాశాలు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు ప్రజలు కార్యకర్తలు ఇస్తూనే ఉంటాడు చంద్రబాబు అయినా ఇస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ గ్యాప్ అనేది రాదు జూనియర్ ఎన్టీఆర్ అయినా బాలకృష్ణ అయినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళు మూడు సార్లు అధికార పీఠాన్ని కోల్పోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం హోదా మాత్రం ముప్పై ఏళ్లుగా తెలుగుదేశాన్ని వదిలిపోలేదు పార్టీకి పుట్టుకనిచ్చిన మామగారు లేకపోయినా ఆ మామగారి హయాంలో కంటే పటిష్టంగా పార్టీ పునాదుల్ని నిర్మించుకున్న చంద్రబాబు మీద పార్టీ ద్వితీయ శ్రేణికి ఆమాత్రం ప్రగాఢ విశ్వాసం ఉండడం కామన్ నిన్న నాన్న వర్ధంతి సభలో హరికృష్ణ దగ్గుపాటి బావతో చెట్టపట్టాలేసుకు తిరిగిన సంగతితో పాటు బాబాయికి దూరంగా జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ తీరును చంద్రబాబు గమనించే ఉంటారు సరిగ్గా నెలన్నర క్రితం ఎంపీ సుజనా చౌదరి తన బద్ద శత్రువు జగన్మోహన్ రెడ్డితో మంతనాలు ఆడినప్పుడే చంద్రబాబు ఆవేశపడినట్లు దాఖలా లేవు చంద్రబాబుకు ఆవేశపడడం కంటే ఆలోచనతో కొట్టడమే ఇష్టమని పార్టీలో అందరూ చెప్పుకుంటారు సమీకరణాల్ని ఎటు నుంచి ఎటువైపు తిప్పితే ఫలితం తనకొస్తుందన్నది తెలుగు చంద్రుడికి తెలియని విద్య కాదు కోర్టు కేసులంటూ నిన్న మొన్న కొంప మీదకొచ్చిన కష్టాల సునామీనే ఊది పారేసిన చంద్రబాబు ఈ బావల సయ్యాటకు మాత్రం అంత సులభంగా సరెండర్ అయిపోతారా ఛాన్సే లేదు అందుకే నందమూరి ట్రస్ట్ భవన్ లో ఈ దమ్ము ఈ ధైర్యం బామ్మర్దులు సయ్యా